సో ఇది వచ్చేసి ఎక్కడ అంటే మేము వాషింగ్టన్ డీసీ వచ్చాము. నిన్న ఈవినింగ్ బయలుదేరితే నిన్న నైట్ వరకు వచ్చాము. మాకు ఆల్మోస్ట్ ఒక 6 అవర్స్ ఉంటుంది కదా జర్నీ. సో ఇప్పుడైతే మేము ఈరోజు మార్నింగ్ 16th మార్నింగ్ ఈరోజు మేము ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము. సో ఈరోజు వచ్చేసి మా పేరెంట్స్ వస్తున్నారు, అలాగే మా కిడ్ కూడా వస్తున్నాడు. ఇన్ని డేస్ ఇండియాలో ఉన్నాడనమాట, ఎంజాయ్ చేశాడు బాగా ఇన్ని డేస్. సో ఇప్పుడైతే వాళ్ళు ఆల్రెడీ కాల్ చేశారు, దిగారంట, ఫ్లైట్ ల్యాండ్ అయిందని చెప్పారు. సో ఇప్పుడు ఎయిర్పోర్ట్ వెళ్తున్నాము అనమాట. అక్కడ కుదిరితే నేను మీకు వీడియో షూట్ చేస్తాను, కుదరకపోతే తర్వాత మళ్ళీ చూపిస్తాను. బాయ్, అక్కడికి వెళ్ళిన తర్వాత నేను కలుస్తాను. బాయ్. సో ఇప్పుడైతే మేము ఇంకా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము, లోపలికి వెళ్ళాలి. అండ్ మేము తీసుకున్న ఆ ముందు రోజు నైటే వచ్చామని చెప్పాను కదా. సో మేము తీసుకున్న హోటల్ వచ్చేసి జస్ట్ ఒక 2 మినిట్స్ ఉంటుంది ఎయిర్పోర్ట్కి. ఎయిర్పోర్ట్ పక్కనే తీసుకున్నామన్నమాట, కొంచెం త్వరగా రావచ్చు అలా అనేసి. అండ్ ఇప్పుడైతే లోపలికి వచ్చేసాము, బట్ చాలా వెయిట్ చేసామండి, ఎందుకంటే ఒక బ్యాగ్ మిస్ అయింది అని చెప్పారు. సో వాళ్ళైతే లోపలే ఉన్నారు, మేమేమో ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాము, వాళ్ళేమో బ్యాగ్ కోసం చూస్తూ ఉన్నారు. సో చాలాసేపటికి అది బ్యాగ్ దొరికింది, అండ్ అలాగే వాళ్ళు కూడా వచ్చేసారు. సో చాలాసేపు వెయిట్ చేసామన్నమాట. అండ్ అక్కడ వస్తున్నారు కదా అలా వాక్ చేస్తూ, సో మా పేరెంట్స్ అలాగే మా సన్ను. సో చాలా హ్యాపీ అనిపించింది కలిసిన తర్వాత, అంటే చాలా డేస్ తర్వాత మా సన్ని కలుస్తున్నాను, అలాగే మా పేరెంట్స్ని కూడా. సో ఇన్ని డేస్ ఏంటంటే ఇండియాలో మంచిగా గ్రాండ్ పేరెంట్స్తో ఉండి చాలా ఎంజాయ్ చేసి వచ్చాడనమాట. సో ఇప్పుడు ఇంకా రావాల్సిన టైం వచ్చింది, అండ్ మేము కూడా మిస్ అవుతున్నాం కాబట్టి ఇంకా తీసుకొచ్చేసాము. అండ్ ఇక్కడ చూసారు కదా మమ్మల్ని చూడగానే చాలా, అంటే వీళ్ళే నా పేరెంట్స్ అని తెలుస్తుంది, బట్ రావడానికి కొంచెం షై ఫీల్ అయ్యాడనమాట. బట్ చాలా హ్యాపీ అనిపించింది వాడిని చూడగానే. అండ్ యా ఇప్పుడైతే ఇంకా మేము బయటికి, అంటే ఇంకా మొత్తం బ్యాగేజ్ అదంతా తీసుకొని ఇంకా వెళ్ళిపోవాలి. అంటే మళ్ళీ 5.5 అవర్స్ 6 అవర్స్ ఉంటుంది కదా టైమ్. సో ఇంకా వెళ్ళిపోవాలన్నమాట. మేము ఇప్పుడు బయలుదేరితేనే ఈవినింగ్ వరకు వెళ్తాము షార్లెట్ వెళ్ళాలి అంటే. అండ్ ఇక్కడైతే వాడు చాలా బాగా ఎంజాయ్ చేశాడు ఆ డైనోసార్తో, అయితే డైనోసార్తో ఆడుకున్నాడు. అలాగే కొన్ని బొమ్మలు తీసుకొచ్చామన్నమాట, అన్ని టాయ్స్ అన్నీ కూడా ఇది కార్లో పెట్టేసి వెళ్ళాము. సో రాగానే అవన్నీ చూపిస్తే చాలా బాగా ఎంజాయ్ చేశాడు. అండ్ అలాగే ఎయిర్పోర్ట్లో తీసుకున్న హీలియం బెలూన్ మిస్ అయిందండి, అది కూడా అది అక్కడే, అంటే కార్లో అన్ని లగేజ్ పెడుతూ ఉన్న టైంలో అది పైకి వెళ్ళిపోయిందనమాట. సో అదే చూస్తూ ఉన్నాడు ఇక్కడ. అండ్ ఎయిర్పోర్ట్లో తీసుకున్నప్పుడు అనుకున్నాము ఇంత పెట్టి తీసుకుంటున్నాము, ఇది చాలా రోజులు ఉంచాలి వాడి రూమ్లో అనేసి, బట్ అది బయటికి రాగానే అలా వెళ్ళిపోయిందండి, పైకి వెళ్ళిపోయింది అసలు. అండ్ ఇంటికి వచ్చిన తర్వాత అయితే మా ఫ్రెండ్స్ అయితే ఇలా చేశారండి, అంటే వాడిని ఇలా వెల్కమ్ చేశారు మా ఫ్రెండ్స్. ఇలా కొన్ని ఫ్లవర్స్తో అలాగే బెలూన్స్తో చేశారు. యాక్చువల్గా అది వచ్చేసి ఫ్రైడే రోజు కాబట్టి అందరికీ ఆఫీస్ ఉంటుంది కాబట్టి, అంటే కొంచెం ఫాస్ట్గా చేశారనమాట ఆ రోజు ఈవినింగ్ ఆఫీస్ అయిపోయిన తర్వాత. వీకెండ్ అయితే ఇంకా బాగుండేది. అండ్ బట్ చాలా కష్టపడ్డారు మా ఫ్రెండ్స్ అయితే. అండ్ వాడికి కొంచెం డైనోసార్స్ ఎక్కువ ఇష్టం, అంటే వాడికి డైనోసార్స్ అంటే తెలుసో లేదో తెలియదు కానీ ఊరికే డైనోసార్ డైనోసార్ అని చెప్తూ ఉంటాడనమాట. సో అందుకే డైనోసార్తో కొంచెం అలా డెకవర్ చేశారు. అండ్ ఇక్కడ వాడి నేమ్ రాశారనమాట 6. అండ్ యా ఇలా సెలబ్రేట్ చేశాము, అంటే వాడిని ఇలా వెల్కమ్ చేశారు మా ఫ్రెండ్స్. చాలా హ్యాపీగా ఉండింది. అండ్ వాటి రూమ్ వచ్చేసి కూడా మాకు అంత టైం లేదండి, ఎందుకంటే ఇల్లు అప్పుడే ఇచ్చారు, అండ్ అలాగే అన్ని సర్దడం అలా అవన్నింటితో ఏంటంటే మాకు కొంచెం వాడికి అంటే వాడి రూమ్ని కూడా మంచిగా డెకవర్ చేయాలి, అదంతా కూడా మంచిగా చే Thank you.
చేయాలి అని అనుకున్నాం కానీ కుదరలేదు. సో ఏంటంటే సింపుల్గా ఇలా వాడిది ఒక బెడ్ వేసాము. వాడికి ఏంటంటే కార్ బెడ్స్ చాలా ఇష్టం అనమాట. ఫస్ట్ నుండి కూడా వాడికి కార్ బెడ్డే కావాలి అని చెప్తూ ఉన్నాడు. సో అదైతే కార్ బెడ్ అయితే ఆర్డర్ చేశాము. వాడు వచ్చే వరకు కార్ బెడ్ రెడీగా ఉంది. వాడి బెడ్ అయితే అంత బెడ్ అంతా సెట్ అయింది. వాడి రూమ్లో బెడ్ మెయిన్గా బెడ్ కదా కావాల్సింది. సో అది సెట్ అయింది. అండ్ కొన్ని కొన్ని టాయ్స్ అవన్నీ కూడా పెట్టామన్నమాట. సో ఇదండి ఇవాళ వీడియో. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, కామెంట్ చేసి, అలాగే షేర్ చేయండి. మీరు ఒకవేళ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. టేక్ కేర్.